ఒక బాధ్యతగా ఒక పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాము అని చెప్పి ఇచ్చిన మాటకు ఈ రోజుకు కట్టుబడి చేస్తున్న కట్టుబడి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకుపోతున్నాము అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఇక్కడ మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి గత ప్రభుత్వం అక్కడో ఇక్కడో సంవత్సరాలలో ముఖబొడిగా కొన్ని ఇళ్ళు కట్టడం చూశాం ఇప్పుడు మనం కడుకుతున్నది అలాంటి ఇల్లు కాదు ఇప్పుడు ఏకంగా మనం కడతా ఉన్నది ఊళ్ళు కడతా ఉన్నామని చెప్పి వాళ్ళ చెప్తా ఉన్నా మీ అందరితో ఈ రోజు ప్రారంభించి వచ్చే మూడేళ్లలో మనం కట్టబోతున్నవి ఇల్లు కాదు ఊళ్ళు దీనివల్ల లబ్ధి ఏ రకంగా జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా ఎంత అని చెప్పి చూస్తే 4,95,00,000 మంది అని చెప్పి 2011 జనాభా లెక్కల ప్రకారం లెక్కలు తెలుస్తాయి మరి మనం ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపుగా 31,00,000 కుటుంబాలకు ఇల్లు కట్టించబోతా ఉంది అని అంటే ఒక్కో కుటుంబంలో సగటున 4 ఉంటారు అని అనుకుంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు అని చెప్పి అనుకుంటే ఏకంగా 31,00,000 ఇళ్ల పట్టాలు మనం అక్క చెల్లెమ్మలకు చేతుల్లో పెడుతున్నాము అని అంటే 31,00,000 కుటుంబాలు అని అంటే ఏకంగా 1,24,00,000 మంది జనాభాకు దీనివల్ల మేలు జరుగుతా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను 1,24,00,000 జనాభా అంటే నిజంగా రాష్ట్రంలో 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభానే 4,95,00,000 ఉంటే దాదాపుగా 1,24,00,000 మందికి ఉజ్జాయింపుగా మేలు జరుగుతా ఉందనంటే ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను ఇదే తూర్పుగోదావరి జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఇదే తూర్పుగోదావరి జిల్లాలో జనాభా ఎంతో తెలుసా 51,54,000 ఇంకొక పెద్ద జిల్లా మన రాష్ట్రంలో గుంటూరు జిల్లా 2011 జనాభా లెక్కల ప్రకారం గుంటూరు జిల్లాలో జనాభా ఎంతో తెలుసా 48,88,000 అంటే ఈ రెండు జిల్లాలే కాదు ఈ రెండు జిల్లాలకు మళ్ళీ మా కడప జిల్లాను లేకపోతే శ్రీకాకుళం జిల్లాను ఇవన్నీ కూడా కలిపినా కూడా 1,24,00,000 మందికి ప్లేస్మెంట్ వస్తుంది అని అంటే ఏ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉందన్నది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా మన రాష్ట్రంలో 13,000 గ్రామ పంచాయతీలు ఉంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ఇవాళ రాబోతా ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ కాలనీలలో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఈ కాలనీలలో రాబోయే రోజుల్లో త్రాగునీరు రోడ్లు డ్రైనేజు విద్యుత్తు ఇంకా ఇటువంటి అనేక వసతులు కూడా కల్పించబోతా ఉన్నాం దాదాపుగా మరో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అధికారులు ఉజ్జాయింపుగా చెప్తా ఉన్నారు దానికి కూడా సిద్ధమవుతా ఉన్నాం ఇంకా కాలనీ సైజును బట్టి ఇంకా కాలనీ సైజు గన పెద్దదిగా ఉంటే ఆ కాలనీలలో పార్కులు స్కూల్సు అంగన్వాడీసు విలేజ్ క్లినిక్సు కమ్యూనిటీ హాల్సు ఇటువంటివి కూడా అక్కడే కమ్యూనిటీ హాల్స్ ఇటువంటివన్నీ కూడా అక్కడే ఉండేట్టుగా కూడా లేఅవుట్లలో ప్లానింగ్స్ కూడా ఇవాళ చేయడం కూడా జరిగింది ఆ లేఅవుట్లలో ఉచితంగా పక్కా ఇళ్ళ నిర్మాణం చేపడుతున్నాం ఇంటి సైజును కూడా గతంలో 224 చదరపు అడుగులైతే ఆ చదర 224 చదరపు అడుగులను మారుస్తూ ఇవాళ మనం కట్టించబోయే ఇళ్ళను 340 చదరపు అడుగులకు పెంచుతూ ఇవాళ కట్టిస్తా ఉన్నాం ఇళ్ళులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ
రాష్ట్ర వ్యాప్తంగా 63,068,361 ఎకరాల భూమిని ఇవాల మనం లేఅవుట్లు చేసి ఇవాల మనం ఇళ్ల పట్టాలగా పంచబోతా ఉన్నాం. ఈ 68,361 ఎకరాల భూమి ఏదైతే ఉందో వీటి మార్కెట్ విలువ అక్షరాల 25,530 కోట్ల రూపాయల మార్కెట్ విలువకు చేసే భూములను ఈ రోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ రోజు పంచబోతా ఉన్నాము. ఈ 31,75,000 అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. పట్టణ ప్రాంతాలలో అయితే 1 నుంచి 1.5 సెంట్ దాకా ఎంత వీలైతే అంత ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే లేఅవుట్లు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే ఖచ్చితంగా 1.5 సెంట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి లేఅవుట్లు కూడా ఇవాళ ప్లాన్ చేయడం జరిగింది. ఆ పద్ధతిలోనే ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ మనం కట్టించబోయే ఈ ఇళ్లకు సంబంధించి ఉట్టి స్థలము ఇవ్వడమే కాదు, ఇంటిని కట్టించడానికి అన్ని రకాలుగా పూర్తిగా బాధ్యత కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి లేఅవుట్లోనూ ఇక్కడే ఇదే లేఅవుట్లోనే మీ అందరికీ కూడా కనిపిస్తుంది ఒక మోడల్ ఇల్లు కూడా కట్టాం. ఆ మోడల్ ఇల్లును కట్టడం మీ అందరికీ కూడా కనిపించే కార్యక్రమం ఇదే లేఅవుట్లోనే ఉంది. ఇలా ప్రతి లేఅవుట్లో కూడా ఇలా మోడల్ ఇల్లును కట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే మోడల్ ఇల్లును 1 రూపాయి కూడా పేదవాడికి ఖర్చు కాకుండా పూర్తిగా కట్టించే బాధ్యత మనది అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. ఈ ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక లివింగ్ రూమ్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, వరండా ఉంటుంది, ఒక టాయిలెట్ ఉంటుంది, పైన ఒక సింటెక్స్ ట్యాంక్ కూడా ఉంటుంది. ట్యాంక్తో పాటు 2 ఫ్యాన్లు ఉంటాయి, 2 ట్యూబ్లైట్లు ఉంటాయి, 2 LED లైట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పి సగర్వంగా కూడా చెప్తూ ఇవే కాకుండా అక్షరాల 13 లక్షల మొక్కలు కూడా ఈ లేఅవుట్లలో నాటించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ఆహ్లాదకరంగా ఉండాలి అన్న తపన తాపత్రయంతో ఇంటి స్థలాలు దాదాపుగా 31 లక్షలు ఇవ్వడం, ఇందులో మొదటి దశ కింద 15,60,000 ఇంటి స్థలాలలో ఇంటి నిర్మాణం ఇవాళ మొదలవుతా ఉంది. 2 దశ ఇళ్ల నిర్మాణం అంటే మిగిలిన 12,70,000 రేపు సంవత్సరం మొదలవుతుంది. వీటికి అదనంగా మరో 2,62,000 చిటుకో ఇంటి ఫ్లాట్స్ కూడా ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఇవి ఈ సంవత్సరం కొన్ని, రేపు సంవత్సరం కొన్ని, ఆ తర్వాత సంవత్సరం మిగిలినవన్నీ కూడా పూర్తి చేసి అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ స్థలంతో పాటు ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన 3 ప్రత్యామ్నాయాలలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు మీకు ఇంటి స్థలం ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టించే కార్యక్రమంలో కూడా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మను చెయ్యి పట్టుకొని ఒక అన్నగా ఒక తమ్ముడిగా తీసుకుని పోయే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు 3 ఆప్షన్స్ ఇస్తా ఉన్నాం. ఆ మూడింటిలో ఏ ఆప్షన్ మీరు కావాలనుకుంటే ఆ ఆప్షన్ పద్ధతి ప్రకారం మీకు ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఒక ఆప్షన్ ఎలాంటిది అని అంటే 3 ఆప్షన్లు కూడా చెప్తాను. మొట్టమొదటి ఆప్షన్ ఎలాంటిది అంటే ప్రభుత్వం ఇచ్చిన నమూనా ఇల్లు ఏదైతే మీరు చూస్తారో ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని మొత్తం ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. లేబర్ ఛార్జీలు మీ చేతికి ఇస్తుంది. మీరే దగ్గర ఉండి ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. 2వ ఆప్షన్, ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని లబ్ధిదారుడు లేదు, నాకు ప్రభుత్వంతో పని లేదు, నేనే తెచ్చుకుంటాను అనంటే దానికి పర్వాలేదు.
మీకు ఆప్షన్ ఇస్తాము మీ చేతికే ఇస్తాము మీరే తెచ్చుకోండి ఇల్లు కట్టుకోవాలి అంటే అది కూడా మీరే కట్టుకునే కార్యక్రమం కూడా మీరే ఆ కార్యక్రమం చేయొచ్చు మీకు ఇంట్లో ఇంటికి మీకు ఇచ్చే డబ్బులు దశలవారీగా అంటే బేస్మెంట్ కింత ఫ్లోర్ లెవెల్ కింత రూఫ్ లెవెల్ కింత అని చెప్పి దశలవారీగా మీకు చేతికి డబ్బులు ఇస్తారు అదైనా గానీ పరవాలేదు మీకు ఏది కావాలంటే దానే సిద్ధం ఇక మూడో ఆప్షన్ ఇక మూడో ఆప్షన్ లబ్ధిదారుడు నాకు ఈ తలకాయ నొప్పి వద్దబ్బా ఈ బాధ్యత నాకు వద్దబ్బా మీరే కట్టిచ్చి ఇచ్చేసేయండి అని చెప్పి అన్నారు అనుకో దానికి కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది ఆ ఆప్షన్ మీకు ఇస్తే మీకే దగ్గరుండి మీకన్న ముందరనే ఇంటికి సంబంధించిన నాణ్యమైన సామాగ్రిని మొత్తం సరఫరా చేయడమే కాకుండా దగ్గర ఉండి మీ చేయి పట్టుకొని మీకు పూర్తిగా అన్ని రకాలమైన అవసరమైన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తూ దగ్గర ఉండి ఇల్లు కూడా కట్టిచ్చే కార్యక్రమం కూడా దగ్గర ఉండి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా పర్వాలేదు ఆ ఇంటికి సంబంధించి మీకు ఏ ఆప్షన్ కావాలనో ఈ రోజు ఈ మీటింగ్లు అయిపోయిన తర్వాత మీరందరూ కూడా మీ గ్రామ వాలంటీర్లు మీ వార్డు వాలంటీర్లు అందరూ కూడా మీతో ఉన్నారు మీకు ఇంతవరకు చూపించిన ఇంటి స్థలంలోకి ఏదైతే ఉన్నాయో ఆ స్థలాలలో మీరంతా కూడా వెళ్ళి అక్కడ ఉంటే అదే ఇంటి స్థలంలోనే అదే వాలంటీర్ చూపిస్తాడో ఒకవేళ కొంచెం కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే అక్కడ ఉంటే వీళ్ళ అధికారులు వచ్చి మీకు అక్కడే ఇంటి పట్టాలు అక్కడే మీకు ఇంటి కన్స్ట్రక్షన్ ఇంటి కట్టడానికి సంబంధించిన పత్రాలు ఇవ్వడము ఫోటో తీయడము అన్నీ కూడా చేస్తారు ఇది అయిపోయిన తర్వాత దాంట్లోనే మీ ఆప్షన్ కూడా మీరు టిక్ పెట్టి ఇవ్వండి నాకు ఈ ఆప్షన్ కావాలి రెండో ఆప్షన్ కావాలి నాకు మూడో ఆప్షన్ కావాలి మీకు నాకు ఫలాని ఆప్షన్ కావాలని మీరు ఏదైతే టిక్ పెడతారో మీరు ఇచ్చిన ఆప్షన్ ప్రకారము అవి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమంలో అడిగిన పద్ధతిలో కూడా కట్టించడానికి కూడా ఆప్షన్ పేపర్లు కూడా మీ దగ్గర నుంచి తీసుకుంటారు